నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సుమిత్ర. వాళ్ళిద్దరూ ఒకటే, అందుకే కవిత అరెస్ట్ కాలేదు. ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారం. వాళ్ళిద్దరూ ఒకటి కాదని చెప్పుకోవడానికే కవిత అరెస్ట్. ఇది పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పిన మాటలు. కవిత బెయిల్ కోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది. నేడో రేపో కవితకు బెయిల్ వచ్చేస్తుందంటూ ఇప్పుడు టాక్. కవితకు బెయిల్ ఎప్పుడైనా రావచ్చు, కానీ కవిత బెయిల్ అంశమే ఈ రెండు పార్టీలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. అధికార కాంగ్రెస్ వ్యూహమో, సోషల్ మీడియా ట్రోలర్స్ దెబ్బో కానీ, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు రెండు విలీన ప్రచారంతో ఉక్కబోత అనుభవిస్తున్నాయి. మాకు మాకు ఏ సంబంధం లేదు, నమ్మండి మహాప్రభు అంటూ చెప్పుకోవడానికి నానా పాటలు పడుతున్నాయి. ఇంతకీ విలీన ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? ఈ ప్రచారంతో మునిగేదెవరు, తేలేదెవరు? నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందట. ఈ సామెత ఎవరు చెప్పారో కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమట అంటూ సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం అబద్ధమని చెప్పుకోవడానికి ఇరు పార్టీల నేతలు నానా తంటాలు పడుతున్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని కోర్టుకు ఈడుస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంటే, అసలు అలాంటి ఊసేలేదంటూ బీజేపీ నేతలు మొత్తుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ ప్రచారానికి మరింత మసాలా దట్టిస్తూ కాంగ్రెస్ నేతలు పండగ చేసుకుంటున్నారు. ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో, ఏం ఆశిస్తున్నారో కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనే ప్రచారం రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారింది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వంపై పోరాడడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం కేసీఆర్కే ఇలాంటి సంకట స్థితి ఎదురు కావడం, ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఆయన ఎలా బయటపడతారనేది ఆసక్తి పుట్టిస్తోంది. వాస్తవానికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమన్న ప్రస్తావన రెండు పార్టీల నేతలు అస్సలు ఊహించలేకపోతున్నారు. నిజమో అబద్ధమో తేలకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో వెళ్లాలనే ప్రయత్నం బీఆర్ఎస్ చేసిందనే టాక్ నడిచింది. అదప్పుడు పట్టాలెక్కలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడంతో ఇక విలీన ప్రచారం జోరందుకుంది. ఆ దిశగా రెండు వైపుల నుంచి ఎలాంటి కదలిక లేకపోయినా, అసలు అలాంటి అవసరం ఇప్పుడు రెండు పార్టీలకు ఏమాత్రం లేకపోయినా, ఈ ప్రచారానికి ప్రభుత్వ పెద్దలు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారంతోనే రెండు పార్టీలు నష్టపోయాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారంతో లోక్సభ ఎన్నికల్లో కారుకు గండిపడింది. ఇక ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసిపోనున్నాయనే ప్రచారంతో బీజేపీ బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చుట్టూ ఈ ప్రచారాన్ని తిప్పుతూ ఉండడం వల్ల ప్రజల్లో సందేహాలు రేపుతోంది అధికార కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాకపోవడానికి ఢిల్లీ బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో పదే పదే ఇదే అంశాన్ని ప్రచారం చేయడంతో బీజేపీ కాంగ్రెస్ మధ్య చీలాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ కు మళ్లీపోయింది అంటున్నారు. దీంతో బీజేపీ 8 సీట్లకు పరిమితమవగా బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అంతవరకు రెండు పార్టీలు ఓట్లు చీల్చితే తాను లాభపడతాను అని ఆశించిన గులాబీబాస్ కేసీఆర్ కాంగ్రెస్ వ్యూహం తేరుకోలేని దెబ్బతీసింది. ఇక పార్లమెంటు ఎన్నికల ముందు కూడా ఇదే తరహా ప్రచారం బీఆర్ఎస్ ను ఒక్క సీటు గెలుచుకోకుండా చేసింది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి కాదని చెప్పుకోవడానికే కవితను అరెస్ట్ చేశారని, ఎన్నికలయ్యాక కవితకు బెయిల్ వచ్చేస్తుందని ప్రచారం చేసింది కాంగ్రెస్. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారులు బీజేపీకి మళ్లీపోయారు. దీంతో 2019లో 4 సీట్లు గెలుచుకున్న బీజేపీ 8 సీట్లకు తన బలాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ కూడా 8 సీట్లతో సేఫ్ గా నిలిచింది. ఇకిప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ జరుగుతున్న ప్రచారం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. ఆ రెండు పార్టీలను కలవకుండా చూడడం ఒకెత్తైతే, ఆ రెండు పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయంగా ఇరికించడం రెండో వ్యూహమంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై కలిసికట్టుగా పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీల నేతలు
తమ మధ్య సంబంధాలు లేవని చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది అంటున్నారు. మొత్తానికి ఎవరు పన్నిన వ్యూహమో కానీ ప్రస్తుతానికి బీజేపీ బీఆర్ఎస్ నేతలు విలీనం అన్న మాట వింటేనే ఉలిక్కి పడుతున్నారు. ఇదే సమయంలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్తూ ఇరు పార్టీలను ఇరుకున పెడుతోంది అధికార కాంగ్రెస్. ఈ మైండ్ గేమ్ నుంచి బీఆర్ఎస్ ఎలా బయటపడుతుందో చూడాలి మరి.